విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని బండలింగపూర్ కొండ్రకర్ల గ్రామంలోని శివారు ప్రాంతంలో ఆబ్కరీ శాఖ ఆధ్వర్యంలో గౌడ కార్మికులతో కలిసి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు 3500 ఈత గిరక తాళ్ల మొక్కలను నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం గౌడ కులస్తులకు ఎంతో మేలు చేస్తుందని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈత తాటికల్లు స్వచ్ఛందంగా అందించేందుకు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. గౌడ కులస్తులకు దీంతో ఎంతో ఉపాధి కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆబ్కరీ శాఖ సిబ్బంది, గౌడ సంఘ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు బండ్లింగాపూర్లో దాదాపు 2000 ఈత చెట్లను పెట్టడానికి కార్యక్రమం గౌడన్నలు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, ఎస్ఎంజీపీ గారు, ఎక్సైజ్ అధికారులు, సిఐ గారు వారి అధికారులు ఉన్నందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇక్కడ కూడా ప్లేస్ వేస్ట్ చేయొద్దన్న ఉద్దేశంతో ఈ ప్లేస్లో మనకు మంచి రోడ్డు మీద ఉన్న ప్లేస్లో మనం ఈతవనం పెంచడం కోసం కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కళ్ళమ్ముకునే అవకాశం ఇచ్చింది కనుక ప్రజలు ఏదో కాస్ట్లీ విసిగి తాగి ఏదో నష్టపోవడం కంటే ఈ ఈత చెట్ల వనం మన ఈ శరీరానికి కొంత మంచిది. అదేవిధంగా ఈత చెట్టుతోని కల్తీ లేనిగా తయారు చేస్తుంటే చెట్లు ఎక్కువంటే కల్తీ అనేది జరగదు. చెట్లు తక్కువ తిరిగినట్టు కానీ ఇప్పుడు చెట్లు ఎక్కువ వేస్తే ఎక్కడ కూడా కల్తీ జరగకుండా అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎక్కడ వీలైతే అక్కడ ఈత వనాన్ని తాటి వనాన్ని పెంచుకోమని చెప్పారు. కనుక దాంట్లో భాగంగా బండింగాపూర్, అదేవిధంగా కొండికాల గ్రామంలో కూడా ఇలా గౌడన్నలు అక్కడ కూడా ఈతవనం పెంచడం కోసం ప్రోగ్రాం పెట్టారు. ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఈత చెట్లు పెంచుకోవాలి. ఏదైనా గుట్టల మీద ఫారెస్ట్ ఉన్నా కానీ ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు, గుట్టల మీద కూడా ఈ చెట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు. కనుక అక్కడ కూడా పెంచుకునే విధంగా ఉంటుంది. కనుక దీన్ని అందరూ గౌడన్నలు ఉపయోగించుకోవాలని చెప్పి స్వచ్ఛమైన కళ్ళు ఇచ్చి నీర కానీ కళ్ళు కానీ ఇక్కడ నీరు హైదరాబాద్కి పంపి నీరు కూడా తయారై నీరు కూడా తాగుతుంది. కనుక ఆ విధంగా చేయాలని చెప్పి మాకు